ఈ రోజు మనం హైడ్రా కార్యాలయం ముందు ఉన్నాం. చెరువుల పరిరక్షణ పేరుతోని, మూసి సుందరీకరణ పేరుతోని ఈరోజు వేలాది గృహాలు మరి కూలగొట్టడం జరిగింది. మరి చాలా మంది ఈరోజు కూలిపోయిన ఇండ్లకు పేద మధ్య తరగతి వాళ్ళు ఈరోజు ఈఎంఐలు కడతా ఉన్నారు. వచ్చే రోజులలో వాళ్ళ జీతాలకి ఎందుకు కట్ అవుతున్నాయి, మా దగ్గర పైసలు ఎందుకు పోతున్నాయి, ఎవరే అర్థం కాని పరిస్థితి. చాలా మంది మా ఇండ్లు బఫర్ జోన్ల మేము కట్టలేదు అని చెప్పిండ్రు. మా ఇల్లు ఎఫ్టీఎల్లో లేదు అని చెప్పిండ్రు. ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు అన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అందులో ఒకవేళ ఎఫ్టీఎల్ ఉన్నా బఫర్ జోన్ ఉన్నా అలా చూపెడుతుంది, కాబట్టి అవి లేవు కాబట్టి అవి చూపించినాయే అని చాలా మంది చెప్పిండ్రు. చాలా మంది ఈరోజు అవన్నీ చూసే మున్సిపాలిటీ మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. అవన్నీ చూసిన తర్వాత రేరా వాళ్ళు కూడా మాకు పర్మిషన్లు ఇచ్చిందని చెప్పిండ్రు. ఈరోజు అన్ని కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతా కంప్లీట్ చేసినాక మరి బ్యాంకుల యొక్క లీగల్ టీమ్ డాక్యుమెంట్స్ అనేది సాటిస్ఫై అయినాక వాళ్ళకి 50 లక్షల కోట్ల రూపాయల వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ లోన్లు తీసుకున్న వాటికి కూలిపోయిన ఇళ్ళకి ఈ రోజు కడతాను. సేమ్ ఇవే డైలాగులు ఈరోజు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదు, నా ఇల్లు బఫర్ జోన్ కెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉన్నది, నా ఇల్లు చెరువుకెళ్ళి కిలోమీటర్ల దూరంలో ఉన్నది అని చెప్పేసి ఈ రోజు మరి రంగనాథ్ గారు కూడా మరి అదే స్టేట్మెంట్ ఈ రోజు ఆయన ఇస్తా ఉన్నాడు. ఏమనిస్తుంటే నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు కిలోమీటర్ ఉంది, నా ఇల్లు 40 సంవత్సరాల క్రితం మా నాయన కట్టిండు, అక్కడ మైసమ్మ చెరువు ఉంటే అని చెప్పి చెప్తుండు. నేను ఒకటే చెప్తున్నా ఈరోజు, నువ్వు అక్కడ మైసమ్మ గట్టు మైసమ్మ చెరువు ఉందా టెంపుల్ ఉందని చెప్పినా కదా, మరి చెరువు ఉంది అని చెప్పి నువ్వు అందుకు ముందు ఎందుకు ఒప్పుకోలేదు, అలా చెరువు ఉందని చెప్పి ఎందుకు చెప్పలేదు. ఫస్ట్ ప్రక్షాళన అనేది నీ ఇంటికెళ్ళి మొదలయ్యేది ఉండే కదా. నా ఇల్లు అక్కడ ఏది ఫలానా కృష్ణకాంత్ పార్క్ దగ్గర యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఉండే అని ఈరోజు పెద్ద పెద్ద మీడియా వాళ్ళు మాకు ఎప్పుడో తెలుసు, గార్జులా కాస్తున్నాయి. ఇందులో నేను చెప్పలే, పెద్ద మీడియా వాళ్ళు రాత్రి స్టోరీ లేచింది కదా, రాత్రి స్టోరీ లేచింది. ఎవరో సోషల్ మీడియా వాళ్ళంట కమిషనర్ గారి ఇల్లు హైడ్రా బఫర్ జోన్ లో ఉందని చెప్పిందంట, ఇది లేదని చెప్పి కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పి చెప్తారు. అరే మీరు ఎవరు ఏ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇది బయట పెట్టిన పేరు తెలియకుండా మీరేం జర్నలిస్టులా, మీరేం జర్నలిస్టులు? నేను బాజాప్త అక్కడ చెరువు దగ్గర పోయి కృష్ణకాంత్ పార్క్ చెరువు దగ్గర ముందు కూర్చొని అలా నిలబడి ఇది బఫర్ జోన్ లో ఉన్నది, ఇది కృష్ణకాంత్ చెరువు, ఈ కృష్ణకాంత్ పార్కు ముందు చెరువు ఉండే దాదాపు 150 ఎకరాల పైన చెరువు ఉండే ఇక్కడికెళ్ళి రోజు ఉన్నటువంటి మధురా నగర్ ఇదంతా కూడా అందులో కట్టినయే, మరి అక్కడికెళ్ళి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ఆడ చెరువు కృష్ణకాంత్ పార్క్ చెరువుకు ఈ రోజు ఇది చెరువులో ఉందని ఎందుకు చెప్పలేదు మీరు? అదేందా అంటే పేదోళ్ళకు మధ్య తరగతి ఒక న్యాయము, గొప్పలకు ఒక న్యాయము, బ్యూరోక్రసీకి ఒక న్యాయము, రాజకీయ నాయకులు ఒక న్యాయము, తిరుపతి రెడ్డికి ఒక న్యాయము, రంగనాథ్ రాజు గారికి ఒక న్యాయమా? చట్టం అందరికి ఒకటి కాదా, న్యాయం అందరికి ఒకటి కాదా? ఈరోజు ఎందుకోసం మనం చట్టాలు చేసుకున్నారు? ఇప్పుడు అంట 1000 ఇండ్లు కూలగొట్టి అందరు నిరస్థాయిలు అయిపోయిన తర్వాత వాళ్ళ జేబులోకి వెళ్ళి ఈఎంఐలు ఎందుకు కట్ అవుతున్నాయి తెలవకుండా పరిస్థితుల్లో ఈ రోజు అంట పర్మిషన్ ఉన్న ఇండ్లు మేము కూలగొట్టమంట. మరి కూలగొట్టిన ఇళ్ళకేంది, వాటి రక్షణ ఏంటి, వాటి ఈఎంఐలు ఎవరు కట్టాలి, వాటి పైసలు ఎవరు కట్టాలి, నిరాశ్రయులైన వాళ్ళకి వాళ్ళకి ఇల్లు ఎవరు ఇవ్వాలి? ఈరోజు రూల్స్ సిస్టమ్ వచ్చినా మాట్లాడుకుంటారా? మూసిరెడ్డి మాట వింటే ఒక 420 గారి మాట విని ఈ రోజు మీరు ఇన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు. రూల్ అంటే రూలే ఉండాలి, సెక్రటేరియట్ బఫర్ జోన్ లో ఉంటే బఫర్ జోన్ లోనే ఉంది, కూలగొట్టాలంటే హైడ్రా ఆఫీస్ బఫర్ జోన్ లో ఉంది, హైడ్రా ఆఫీస్ బఫర్ జోన్ లో ఉంటే కూలగొట్టాలి. రూల్ ఇస్ రూల్ అంటే రూలే, మనిషికో రూలు మాటకో రూలు క్షణానికి రూల్ మారేది కాదు రూల్ అంటే. అందుకనే ఇది అసెంబ్లీలో చర్చ జరిగేది ఉండే, రిజిస్ట్రేషన్ అసెంబ్లీ చర్చ జరిగేది ఉండే, చర్చ జరిగిన తర్వాత బిల్లు కోసము మరి గవర్నర్ దగ్గర పోయేది ఉంటే అప్పుడు గవర్నర్ సంతకం పెడితే అప్పుడు నడుస్తుంది. నువ్వు అసెంబ్లీలో చర్చ జరగకుండా గవర్నర్ దీనిపైన ఆమోద ముద్ర ఎత్తలేస్తుంది కమిటీకి, హైదరాకు హైదరా పవర్స్ కు ఆమోద ముద్ర ఎత్తలేస్తుంది. ఇది చట్ట విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం. గవర్నర్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఆర్డర్స్ పనికి రావవి, అవి చెల్లయి అని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు తెరవలేదు? ఈరోజు ఒకటే చెప్తున్నా, చట్టం అనేది అందరికి ఒక తిరిగి పలవతారు. ఈరోజు కమిషనర్ గారు అన్నారు నా ఇల్లు బఫర్ ఏది చెరువుకి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉందని అన్నారు. నేను అలుగుపరుగు ఉంటుంది కదా, అలుగుపరుగు మరి మధ్యలో మీ ఇంటి కానే మధ్యలో మధురా నగర్ మధ్యలో పెద్ద నాలా ఉన్నది, ఆ నాలాకి వెళ్ళి అలుగుపరుగు ఎంత కిలోమీటర్లు ఉన్నా చెప్పవా? మరి అసలు చెరువు ఎన్ని కిలోమీటర్లు చెప్పు నువ్వు? ఫస్ట్ చెరువు అనేది మూసేసిండ్రు. ఫస్ట్ కృష్ణకాంత్ చెరువు అనేది కూలగొట్టాలి, దాన్ని డెమాలిజ్ చేయాలి. ఆ చెరువు ఎంత విస్తీర్ణం ఉన్నదో ఫస్ట్ అది బయటపెట్టు, దాన్ని ఎఫ్టీఎల్ ఎంత ఉందో బయటపెట్టు. అది మీ ఇంటి దాకుండే, మీ ఇల్లు కాదు, ఈరోజు రంగనాథ్ గారి ఇంటి అవతల వరకు చెరువు ఉండే అది. ఆ చెరువు కబ్జా చేసి మైసమ్మ టెంపుల్ కట్టు మైసమ్మ టెంపుల్ దాకా తీసుకొని వచ్చి కట్టు మైసమ్మ టెంపుల్ దగ్గర అది ఆపిండ్రు, అక్కడికి వెళ్ళి మొత్తం అమ్మిండ్రు. సరే
నువ్వు అంటున్నావు కదా ఆ టెంపుల్ కెళ్ళి కిలోమీటర్ మరి కిలోమీటర్ దూరం లేని ఇండ్ల గురించి నోటీసులు ఇచ్చింది రా మీరు, నోటీసులు ఇచ్చింది రా మీరు. యూసుఫ్ కూడా చెరువు పక్కన ఉన్నాడు, కిలోమీటర్ లోపల నోటీసులు ఇచ్చింది రా ఈరోజు ఇయ్యలే. ఎందుకంటే అది తిరుపతి రెడ్డి ఇల్లు కాదు కదా, తిరుపతి రెడ్డి సంబంధమైన ఇల్లు కదా ఇవి, ఇది మా ఇల్లు కదా, మేమెందుకు కూడా కొడతాం, మేమెందుకు నోటీసులు ఇస్తాం. ఈరోజు ఈరోజు ఇది హెచ్ఎండి అలా ఈ లిస్ట్ ఎందుకు లేదు, హెచ్ఎండి చెరువులలో యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఎందుకు లేదు, ఈ యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఇక్కడ, ఇది యూసుఫ్ కూడా చెరువు, ఇది ఇది యూసుఫ్ కూడా చెరువు, ఈ చెరువు హెచ్ఎండిఏ లిస్ట్లో ఎందుకు లేదు, ఎందుకు లేదు? ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంది, దీనికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, దీన్ని ఎందుకు పలగొట్టరు, ఇటువంటి ఎందు చెరువులు ఇవ్వలే? ఇక్కడ ఉన్న ఇండ్లు, ఈ ఇల్లు ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడ ఉన్నది, ఓకేనా, ఈడున్నది. మరి ఇక్కడ ఉన్న ఇండ్ల సంగతి ఏంటి, ఈడున్నది ఇండ్ల సంగతి ఏంటి? ఇక్కడ వరకుండే చెరువు, ఇక్కడ వరకుండే, అదే దీనికి పూసి పూసి ఇక్కడ పోయి ఇక్కడ గట్టి మైసమ్మ టెంపుల్ కట్టిండు, ఇక్కడ రోడ్డు కట్టిండు, ఇక్కడ పార్క్ ఉన్నది. ఆడ ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ ప్రజల కృష్ణకాంత్ పార్కు అక్రమమే, పక్కన ఉన్న రోడ్డు అక్రమమే, ఆ పక్కన ఉన్న నాలా పక్కన ఉన్న ఇల్లు అక్రమమే, రంగన్నాథ్ గారి ఇల్లు కూడా అక్రమమే. మీడియా తీసుకపోయి అక్కడ ఎవరో సోషల్ యాక్టివిటీస్ ఎవరో సోషల్ మీడియా చెప్పలే, బక్క జెడ్సన్ సన్న బక్క జెడ్సన్ ఇది బయట పెట్టిండు. ఈరోజు నష్టపరిహారం అయినది ఈఎంఐలు ఎవరైతే బ్యాంకులలో నష్టపోయిన వాళ్ళందరు ఈఎంలు ప్రభుత్వం కట్టాలి, ఎఫ్టిఐ కంపన్సేషన్ ఫండ్ అనేది సపరేట్ గా బయటకు తీయాలి. 1,50,000 కోట్ల రూపాయలతో మూసి సుందరికర పేరుతో రేవంత్ రెడ్డి మూసిరెడ్డి నాకేద్దామని చూస్తుంది కదా, ఆ నాకేసే పైసలల్లా కంపన్సేషన్ ఫండ్ అనేది బయటకు తీయాలి సపరేట్ గా, వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. అక్కడ కృష్ణ పార్క్ డెమాలిజ్ చేయాలి, అక్కడనే ఉన్నాం ఇందాను గూడగొట్టాలంటలేను, కూలిపోయిన ఇళ్ళకు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ రేట్ ప్రకారం ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలి, ఆ జ్యుడిషియల్ కమిటీ వేసి వాల్యుయేషన్ వేయాలి, ఆ వాల్యుయేషన్ ప్రకారం వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. 100% రంగనాథ్ గారు మీ ఇల్లు మీ మీ ఇల్లు బఫర్ జోన్లోనే ఉన్నది, ఇక ఇప్పుడే నీకు నీ ఆఫీసర్ కాగితం ఇచ్చిన, మీరు రూల్ అంటే రూల్ లెక్క మాట్లాడదాం, రూల్ కాదనంటే మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి ఓవర్కమ్ చేసింది, పంచాయత్ చట్టాన్ని ఓవర్కమ్ చేసింది. ఈరోజు ఏదైతే అన్ని ఉల్లంఘనలు జరిగి ఈరోజు వాళ్ళు ఒక డిఫరెంట్గా వాళ్ళు పనిచేయడం జరిగింది, ఈరోజు చట్టాన్ని ఇష్టం వచ్చిన మార్చుకుంటూ పోయింది.